వెల్కమ్ టు ఆస్థా డివోషనల్ ఫ్రెండ్స్. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి వాట్సాప్, ఫేస్బుక్ అండ్ ట్విట్టర్లో షేర్ చేయండి. అంతేకాకుండా మా క్రొత్త వీడియోలు మీరు చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రావి ఆకులతో వశీకరణం ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది చాలా తీవ్రమైన వశీకరణం. మీకు ఇష్టమైన వ్యక్తుల్ని పొందటానికి, శత్రు నాశనానికి, మీ జీవితం కష్టాలమయం చేసిన వారిని అదుపులో ఉంచటానికి ఈ వశీకరణాన్ని చేయాలి. ఇతరులకి చెడు చేయటానికి మాత్రం ఈ వశీకరణాన్ని చేయకూడదు. ఈ వశీకరణం కోసం 2 రావి ఆకులు కావాలి. రావి ఆకులు చెట్టు నుంచి మాత్రమే కోయాలి, అంటే ఆకులు తాజాగా ఉండాలన్నమాట. క్రింద పడినవి, ఎండిపోయినవి, పసుపు రంగుగా మారిన ఆకులు ఈ వశీకరణానికి పనికిరావు. ఆకుల్ని ఇంటికి తెచ్చి మంచినీళ్లతో కానీ గంగా జలంతో కానీ శుభ్రపరచాలి. తరువాత ఒక ప్లేట్లో, ప్లేట్ ఎలాంటిదైనా కావచ్చు, స్టీల్ది కూడా మీరు వాడుకోవచ్చు, ప్లేట్లో 2 కర్పూరం బిళ్ళల్ని వెలిగించాలి. కర్పూరం ఆరిన తర్వాత వచ్చిన మసితో మీరు ఎవరినైతే వశీకరణం చేసుకోవాలనుకుంటున్నారో వారి పేరుని ఆ 2 ఆకుల మీద రాయాలి. రాసిన తర్వాత ఇప్పుడు వాటిలో ఒక ఆకుని మీరు ఏ చెట్టు వద్ద నుంచి అయితే ఆకుల్ని తెచ్చారో ఆ చెట్టు వద్దకు వెళ్ళి ఈ ఆకుని తిరగేసి పెట్టాలి. దానిపైన ఒక పెద్ద రాయిని బరువుకి పెట్టండి. ఈ ఆకు ఎగరకూడదు. పెద్ద రాయి కనుక ఆకు మీద పెట్టినట్లయితే అది ఎవరికీ కనిపించదు కూడా. 2వ దానిని తీసుకుని మీ ఇంటి డాబా మీద ఎవరు నడవని చోట తిరగేసి పెట్టండి. దీని మీద కూడా ఒక రాయిని పెట్టండి. దీని తర్వాత ప్రతిరోజు ఆ రావి చెట్టు మొదల్లో జలం సమర్పిస్తూ ఉండండి. ఇంతే, మరి కొన్నాళ్ళకి ఎవరినైతే మీరు వశీకరణం చేసుకోవాలనుకున్నారో వారు మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు, క్రమేపీ మీ వశం అవుతారు కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మరో మంచి ఉపాయంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.